హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డెలీషియస్ డెన్ ఎట్ హోమ్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా క్విక్గా టేస్టీగా ప్రాన్స్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ప్రాన్స్ కర్రీ రైస్ రోటీ చపాతీ పూరి పులావ్ బిర్యానీ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది వంట రాని వారు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాన్స్ కర్రీని చాలా సింపుల్గా ఈజీ మెదడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మన ఛానల్లో నాన్ వెజ్ రెసిపీస్ అలాగే రైస్ ఐటమ్స్ బిర్యానీ ఐటమ్స్ చాలా ఉన్నాయి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి రెసిపీని చూడబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వెంటనే వచ్చేస్తాయి ప్రాన్స్ కర్రీ కోసం నేను ముందుగా ఇక్కడ కుక్ చేసిన ప్రాన్స్ని తీసుకున్నాను ఈ ప్రాన్స్ని ఉప్పు పసుపు మజ్జిగ నిమ్మరసం పిండి మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ ఉప్పు పసుపు అలాగే ముందుగా కడిగి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకొని ప్రాన్స్లో నుండి వాటర్ బయటకు వచ్చి అవి డ్రై అయిపోయే అంతవరకు కుక్ చేసుకోవాలి ఆ విధంగా కుక్ చేసుకుంటే ప్రాన్స్ అనేవి చక్కగా కుక్ అయిపోతాయి అలా కుక్ అయిన ప్రాన్స్ని మనం వన్ వీక్ పాటు స్టోర్ చేసుకోవచ్చు డీప్ ఫ్రీజ్లో పెట్టుకొని ప్రాన్స్ని ఇలా కుక్ చేసుకొని పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కర్రీ కానీ ఫ్రై కానీ ఏదైనా చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత ప్రాన్స్ కర్రీ కోసం ఒక పాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి వేసుకోవాలి ఇలాచి ఒకసారి దంచి వేసుకోండి అప్పుడు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ అలాగే రెండు పచ్చిమిర్చి ఇలాగ చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు వేసుకోవాలి ఉప్పు వేసుకోవటం వలన ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ కలిపి పేస్ట్ చేసినది టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి జింజర్ గార్లిక్ ఆనియన్ పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకోవాలి ఈ ప్రాన్స్ కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ప్రాన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత టూ టొమాటోస్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టొమాటోస్ కుక్ అయ్యేటప్పుడే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీ మొత్తానికి బాగా తెలుస్తుంది ఈ విధంగా టొమాటోస్ కూడా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత టూ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి ఈ ఉప్పు కారం అనేవి మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చు తర్వాత టూ టీ స్పూన్స్ గరం మసాలా వేసుకోవాలి ఈ గరం మసాలా పౌడర్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మసాలాలన్నీ బాగా కలిసిపోయే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి టొమాటోస్ మొత్తం సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూస్తే టొమాటోస్ మొత్తం చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి మీకు ఈ విధంగా డ్రైగా ఉండాలి అనుకుంటే ఇక్కడతోనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు కొద్దిగా గ్రేవీ కావాలనుకునేవారు కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకోండి టూ టు త్రీ మినిట్స్ తర్వాత తీసి చూస్తే కర్రీ అనేది బాగా చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది తర్వాత కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి కర్రీ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ అనేది ఎక్కువ వేసుకొని కొంచెం గ్రేవీ వచ్చేలాగా కుక్ చేసుకోండి అప్పుడు గ్రేవీ ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా కర్రీ మొత్తాన్ని మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే ఈ ప్రాన్స్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్విక్గా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బ్యాచిలర్స్కి వంట రాని వారికి చాలా త్వరగా అయిపోయే చాలా ఈజీ రెసిపీ అండి ఇది అలాగే మన ఛానల్లో ప్రాన్స్ కర్రీయే కాకుండా ప్రాన్స్ ఫ్రై కూడా ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మరికొన్ని నాన్ వెజ్ రెసిపీస్ అలాగే రైస్ ఐటమ్స్ బిర్యానీ ఐటమ్స్ ఉన్నాయి చెక్ చేయండి అలాగే రైస్ రోటీ చపాతి నాన్స్ వీటిల్లోకి సైడ్ కాంబినేషన్గా తీసుకునే రెసిపీస్ కూడా వెజ్ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి చెక్ చేయండి ఈ ప్రాన్స్ కర్రీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా షేర్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి మరిన్ని డెలీషియస్ రెసిపీస్ కోసం డెలీషియస్ డైన్ ఎట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్